ఆంధ్ర బ్యాంక్ హైదరాబాద్ 2 జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. డీజీఎం శ్రీ ఎం శంకరయ్య జ్యోతి ప్రజ్వలన అనంతరం సిబ్బందిని ఉద్దేశించి బ్యాంకు ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలను సవివరంగా వివరించారు. కార్యక్రమంలో ఏజీఎం ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట ఏజీఎం శ్రీ సత్యనారాయణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన బ్యాంక్ బిజినెస్ 2,97,000 కోట్ల సాధించాము. 454 కోట్ల ప్రాఫిట్ అనౌన్స్ చేశాము. అలాగే మన ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చూసినట్లయితే మోర్ దాన్ 3% ఉంది. దిస్ ఈజ్ ఏ గుడ్ సైన్ ఫర్ ద బ్యాంక్ అండ్ అవర్ రిటర్న్ ఆఫ్ అసెట్స్ ఆల్సో మోర్ దాన్ 0.4%. వెన్ కంపేర్డ్ టు అదర్ బ్యాంక్స్ వీఆర్ ప్రోగ్రెసింగ్ వెల్ ఇన్ ద వర్కింగ్ రిజల్ట్స్. ఇకపోతే కస్టమర్స్ నీడ్స్కి అనుకూలంగా ఎప్పటికప్పుడు మనం ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో రీటైల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వడ్డీ రేట్లు బాగా తగ్గించడం జరిగింది. హౌసింగ్ లోన్స్ మీద అప్ టు 75 lakhs 9.75% ఇస్తున్నాము. అలాగే మార్టిగేజ్ లోన్స్ బేస్ రేట్ ప్లస్ 2.75 స్ప్రెడ్ తోటి ఇస్తున్నాము. ఒకప్పుడు ఇది 15% కంటే ఎక్కువ ఉండేది, బట్ ఈ రోజున ఎంతో వడ్డీ రేట్లు తగ్గించాము. అలాగే లాస్ట్ మంత్ మనము వెహికల్ లోన్స్ క్యాంపెయిన్స్ కూడా జరిపాము. ఆ వెహికల్ లోన్స్ క్యాంపెయిన్స్లో కూడా మన జోన్ దాదాపు ఒక 60 లోన్లు ఫైనాన్స్ చేసింది, మోర్ దాన్ 3 crores. ఈ బ్యాంకింగ్ జోన్ని ప్రతి శాఖలో, ఆల్మోస్ట్ ప్రతి శాఖలో ఈ బ్యాంకింగ్ జోన్ని ఏర్పాటు చేసుకొని ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్తో ముందుకెళ్తున్నటువంటి మన ఆంధ్ర బ్యాంక్ అందరి మన్ననలు పొందుతుంది. ఇందులో భాగంగా మేము నిన్ననే ఒక ఖానాపూర్ శాఖని నవశక్తి మోడల్లో, నవశక్తి అంటే ఎప్పటికప్పుడు నూతనంగా ఉండడానికి నవశక్తి మోడల్లో ఒక బ్రాంచ్ని మన ఈడీ గారి చేత ప్రారంభించడం జరిగింది. 26వ తారీఖు నాడు మా జోనల్ పరిధిలో ఉన్నటువంటి 2 శాఖలు నూతనంగా ప్రారంభిస్తున్నాం, బడంపేట్ అండ్ జమ్మిగడ్డలో. దీంతో మా శాఖలు ఈ సంవత్సరంలో 70 శాఖల వరకు మా జోనల్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. మేము 6,600 కోట్ల టోటల్ వ్యాపారంతో ఇప్పుడు నిర్వహిస్తున్నాము, టోటల్ బిజినెస్ నిర్వహిస్తున్నాము. ఇంకా టార్గెట్లన్నీ కూడా అధిగమిస్తూ సాగాలని, దీనికి మా సిబ్బంది పూర్తిగా సహకరిస్తారని